చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ రిలే దీక్షలు చేపట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్కిల్ కేసులో విజనరీ నేతను ఇరికించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇవ్వడమే బాబు చేసిన నేరమా అని నిలదీశారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా ఊరువాడా తెదేపా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు కదం తొక్కుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 11వ రోజు తెదేపా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బాబు అరెస్టు అక్రమం అంటూ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అరాచక పాలన నశించాలంటూ మహాత్మాగాంధీ చిత్రపటాలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ నెల్లూరు జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. కందుకూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరులో దీక్షలు చేస్తున్నారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు మేళతాళాలు వాయించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నుదుట గోవింద నామాలు, చెవిలో పువ్వులు పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. హామీలను మరిచి జగన్ ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని మండిపడ్డారు. ఎమ్మిగనూరులోనూ చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు మిన్నంటాయి. ఆర్థిక నేరస్తుడైన జగన్ చంద్రబాబుపై అవినీతి బురద చల్లుతూ అక్రమంగా జైల్లో పెట్టారని నేతలు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్నారు. చంద్రబాబుకు బాసటగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 5 తెలుగు యువత నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాల్మీకి సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరితో పాటు మరో 4 నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించారంటూ కడపలో తెదేపా నేతలు నిరసన తెలిపారు. స్కిల్ కేసులో అవినీతి జరగలేదని మేధావులు చెబుతున్నా జగన్ కు వినిపించట్లేదని మండిపడ్డారు. మీకు ఆ బాధ్యులు ఉంటే ఈ విధంగా అన్యాయం అయిపోయినారు కదా. మేము ఏ విధంగా బతకాలి, ఏ విధంగా ముందుకు పోవాలి? మా చదువుకుని ఉండే పిల్లలు ప్రజా సమస్యలపై పోరాడే మహానేతను ప్రభుత్వం నిర్బంధించిందంటూ తిరుపతిలో తెదేపా నేతలు ధర్నాకు దిగారు. బాలాయపల్లిలోనూ బాబుకు మద్దతుగా దీక్షలు కొనసాగాయి. విజనరీ నేతను అరెస్టు చేసి జగన్ కక్ష సాధిస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. అప్రజాస్వామిక విధానాలతో వేధిస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపుతారని హెచ్చరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 4 మండలాలలో తెలుగు మహిళా విభాగాలకు చెందిన వారు సంఘీభావం తెలిపారు. పి గన్నవరంలో తెలుగుదేశం ఎస్సీసీఎల్ నాయకులు నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అర్ధనగ్నంగా కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఏలూరులో మహిళలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తెదేపా రిలే దీక్షల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. వైకాపా అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. జగన్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ విశాఖ జిల్లా పెందుర్తిలో రిలే దీక్షలు చేపట్టారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు కదం తొక్కారు. బాబుతో మేము సైతం అంటూ భారీ ర్యాలీ చేపట్టారు. జై బాబు నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. మహిళా అభ్యున్నతికి కృషి చేసిన విజనరీ నేతను జైల్లో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని మహిళలు ధ్వజమెత్తారు. చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ బాబుకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. నరసన్నపేటలో తెదేపా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆముదాల వలసలో తెదేపా రైతు నాయకులు నిర్వహించిన రిలే దీక్షలో కూన రవికుమార్ పాల్గొన్నారు. జగన్ రైతులకు అన్యాయం చేస్తున్నారని వరి దుబ్బులు పట్టి నినాదాలు చేశారు. ధాన్యం ఎగరబోస్తూ నిరసన తెలిపారు. అవినీతి మచ్చలేని బాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టారు.